విద్యా రంగంలో ప్రమాదకర ధోరణులు పెరిగిపోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమవుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు సీపీఎం రాష్ట్ర నేత పెనుమల్లి మధు తీవ్ర విమర్శ చేశారు. తిరుపతిలో సీపీఎం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దావోస్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి బైజూస్ కంపెనీతో విద్యా రంగంలో కలిపి పని చేస్తామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. मुख्यमंत्री दावोस आह्वान कोसम कंपनी वालों सवेश तिरी वस्तु वार्ता असक ओपंद వాట వివరాలన్నీ కూడా ఈ రోజు పత్రికల్లో వచ్చాయి. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి దావోస్ కి వెళ్లి పెట్టుబడుల ఆహ్వానం కోసం జరిగినటువంటి ప్రయత్నాలు పూర్తిగా నిష్ఫలం అయ్యాయి అని చెప్పి నేను భావిస్తున్నాం. ఆయన అక్కడ 3-4 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అందులో టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది ఒకటి, విద్యా రంగానికి సంబంధించింది మరొకటి, ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించింది మరొకటి. ఈ రకంగా దావోస్ లో జరిగినటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో 10 కొత్త ఉద్యోగాలు కూడా పొందేదానికి ఉపయోగపడేటువంటి కాదు, పైగా ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయేటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా విదేశాలతో ఈ రోజు ఒప్పందం చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ ఒప్పందాలే గనుక మన రాష్ట్రంలో అమల్లోకి వస్తే ఆన్లైన్ మార్కెటింగ్ లో ఇప్పటికే అమెజాన్ ఉన్నది, అమెజాన్ కాకుండా ఆన్లైన్ మార్కెటింగ్ లో ఆన్లైన్ షాపింగ్ కి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ సంస్థ మిషా అనేటువంటి సంస్థ. మిషా అనేటువంటి సంస్థతో ఆన్లైన్ మార్కెటింగ్ కి ఒప్పందం చేసుకున్నాడు. బైజూస్ అనేటువంటి మరొక సంస్థ విద్యారంగానికి సంబంధించి దాంతో ఒప్పందాలు చేసుకున్నాడు.